డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ధారాపూర్ణయ్య టౌన్షిప్లో దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాణసంచ దుకాణాల అధ్యక్షులు దేవిశెట్టి కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ అధికారుల సూచనలు తప్పకుండా భద్రతలు ఏర్పాట్లు చేశామని, విద్యుత్ వినియోగించకుండా జనరేటర్ ద్వారా లైటింగ్ ఏర్పాట్లను చేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం దీపావళి అందరికీ శుభప్రదంగా ఉంటుందంటున్న దేవిశెట్టి కృష్ణ ప్రదీప్తో ఏ1టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. దీపావళి బాణసంచ షాపులను దాదాపు 12 షాపులు పెట్టారు. మరి మీరు దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు, మరి నడిపిస్తూ ఉన్న ఈ సందర్భం ఉంది. మరి మీకు అధికారుల నుండి ఎటువంటి సజెషన్ వచ్చింది? మీరు ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? ముందుగా తిరువూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఫైర్ ఆఫీసర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాకు ఆఫీసర్ల ద్వారా స్వయంగా మమ్మల్ని అందరినీ ఏకంగా చేసి అందరికీ తగు సలహాలు సూచనలు ఇచ్చారు. తెలియని వాళ్ళకి తెలియపరిచాము. భద్రతా దృష్ట్యా ఎవరిని సిగరెట్ తాకకుండా దూరంగా చూసుకోమన్నారు. మరియు చిన్నపిల్లల్ని షాపుల్లో పెట్టుకోవద్దని చెప్పారు. అంటే అందరికీ ఆ చిన్నపిల్లలకి అన్ని అనుభవం లేవు కాబట్టి చిన్నపిల్లల్ని పెట్టుకోవద్దని చెప్పారు. మరియు ఇసుక డంప్ చేసుకొని ఉండమని చెప్పారు. వారు చెప్పిన విధంగానే ఆ ఇసుక డంప్ చేసి ఉంచాము. అలాగనే వాటర్ రంగులు పెట్టుకొని ఉంచుకోండి సేఫ్టీకి ముందు జాగ్రత్తగా అన్నారు. అలానే అన్నీ పెట్టుకొని ఉంచాము. కరెంటు సరఫరా అనేది ఉండదని చెప్పారు. అలానే జనరేటర్ పెట్టుకొని జనరేటర్ మీదే నడిపిస్తున్నాము. అందరికీ దీపావళి మంచి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు జనరేటర్ను మీరు ఇప్పుడు ఉన్న షాపులు దాదాపుగా ఎన్ని ఉన్నాయి? మరి జనరేటర్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసుకున్నారా? ఇప్పుడు ఈ సంవత్సరం 12 షాపులు ఉన్నాయండి. ఇంకొక షాప్ 13 షాపులు ఉన్నాయండి. 13 షాపులకి సరిపడా ఆ జనరేటర్ పెద్దది ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో లైటింగ్ వచ్చేసరికి ఆ దారిలో లైటింగ్ అన్నీ ఆ జనరేటర్ మీద వచ్చిన వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు భద్రతలు కూడా ఉన్నాయంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే అందరికీ అనుభవం, ఒక షాపులో కనీసం ఒక వ్యక్తి అయినా అనుభవం గల వాళ్ళు ఉన్నారు. 12 సంవత్సరాలు గతంలో వ్యాపారాలు ఇదే వ్యాపారాలు చేసి ఉన్న వాళ్ళు కూడా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా చేతనే కొరకు చేస్తాం. ఇప్పుడు గత సంవత్సరంలో ఉన్న రేట్లకి ఈ సంవత్సరానికి ఏమన్నా పెరిగిందంటారా, తగ్గిందంటారా? వినియోగదారులకి అనుకూలంగానే ఉన్నాయా రేట్లు? స్వల్పంగా పెరుగుతాయండి. వినియోగదారులకి కంపల్సరీ అనుకూలంగానే ఉంటాం మేము. లాభాలు మేము తగ్గించుకోవాలన్నా వినియోగదారుని సాటిస్ఫై చేస్తాం. ఈ దీపావళి వినియోగదారులకు, పిల్లలకు అనుకూలమైన దీపావళిగా మీరు ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలండి. ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనా నుంచి బయటపడిన తర్వాత ఇది 3వ దీపావళి, 4వ దీపావళి. అందరూ మంచిగా దీపావళి